పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఇది దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమైంది. అటు అల్పపీడన ప్రాంతం నుంచి ఉత్తర తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నిగ్జాం తుఫాను సృష్టించిన బీభత్సంతో తమిళనాడు ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. వర్షాలు వరదల తాకిడికి రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది చెందగా చెన్నైతో పాటు పలు జిల్లాలు వరద నీటిలో తేలియాడుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నదుల్లా ప్రవహిస్తున్న కాలువలు, చెరువుల్లా మారిన వీధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తుఫాను బీభత్సంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్న సీఎం స్టాలిన్ పునరావాస శిబిరాలను పరిశీలించారు. బాధితులను పరామర్శించి వారి అవసరాలు తీర్చాలని అధికారులను ఆదేశించారు.